ఇంకోటి కూడా విన్నా నేను, అంటే కొన్ని షోస్లో కూడా మీరు చెప్పారు. సో ఈ స్ట్రగుల్స్ చేస్తూనే, అంటే ఈ వేషాలు, అంటే మీకు చిన్న చిన్న వేషాలు వస్తున్న సమయంలోనే, ఆ టైంలో మీ భాగస్వామి మీకు పరిచయం అయింది. సో తను కూడా ఆర్టిస్ట్ అని విన్నాను. సో అసలు ఆ స్టోరీ ఏంటి ఒకసారి క్లియర్గా చెప్తారా? నేను చాలా ఛానల్లో, చాలా ఇంటర్వ్యూస్లో అండ్ స్పెషల్ ప్రోగ్రామ్స్లో కూడా చెప్పాను. మళ్ళీ కూడా మన ఛానల్ కూడా చెప్పాలి, మన ప్రేక్షకులకు కూడా చెప్పాలి. కాబట్టి మళ్ళీ చెప్తా, బోర్ కాకుంటే మీరు ఖచ్చితంగా వినండి. ఎందుకంటే ఎవరి లవ్ స్టోరీ వాళ్ళ చాలా స్వీట్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా. అండ్ మనకి చెప్పాలని కూడా అనిపిస్తుంది. అండ్ మా మిస్సెస్ కూడా నేను ఫస్ట్ సినిమా ప్రేమించేది ఎందుకమ్మా చేసినప్పుడు, ఆమె కూడా అందులో ఆర్టిస్టు, చాలా సినిమాల్లో చేసింది అప్పటికి, బిఫోర్ నాకన్నా బిఫోరే చేసుకుంటూ వస్తుంది. హిందీ సినిమాలు ఎక్కువ చేసింది, షారుఖ్ ఖాన్ తోటి, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వాళ్ళ ఓ అందరితో, అక్షయ్ కుమార్ బాలీవుడ్లో చేశారు, బాలీవుడ్ సన్నీ డియల్ అందరితోటి, సునీల్ శెట్టి తోటి. అంటే ఎక్కువ మాటకు ఆమె డూప్స్ చేసేది అనమాట హీరోయిన్స్ కి. ఆ హిందీ సినిమాలు ఏదైనా హైదరాబాద్ లో జరిగింది అనుకోండి, హీరోయిన్ డూప్ అంటే మా మిస్సెస్ ఉండేది. అట్లా మాధురి దీక్షిత్ పుకార్ సినిమాకి, అంగరక్షక్ అనే పూజా భట్ కి, ఊర్మిళ గారికి అనగనగా ఒక రోజు అట్లా, అండ్ నర్మత శిరోకర్ గారికి అంజీ సినిమాలో, అన్నిట్లలో ఆమె డూప్ చేసినప్పుడు అట్లా ఆమె చాలా రోజులు చేస్తుంటే అక్కడ నాకు నచ్చింది మా ఆమె, ఎట్లయినా ఈ అమ్మాయిని ప్రేమించే అని ప్రేమించాను. ప్రేమించిన తర్వాత ఒక రోజు ప్రపోజ్ చేసిన మా డైరెక్టర్ గారు వల్ల నేను పెళ్లి చేసుకోవాల్సి చేసుకున్నా. మా డైరెక్టర్ గారు ఏంటంటే బాగా స్ట్రిక్ట్, అమ్మాయిలతో మాట్లాడద్దు, లొకేషన్లో అది ఉండేది అనమాట. అట్లా లేసా నేను పెళ్లి చేసుకుంటా అమ్మాయిని ఖచ్చితంగా అంటే, ఆయన అన్నాడు అనమాట, అరే నువ్వు పెళ్లి షూటింగ్ అయిపోయి పెళ్లి చేసుకుంటావా అని, నేను పక్కా చేసుకుంటా సార్ అని చెప్పిన. అమ్మాయి కూడా మాట ఇచ్చిన, నేను చేసుకుంటా నేను ఎట్లయినా అని చెప్పి. ఒక 1 ఇయర్ అయిందనమాట షూటింగ్ అయిన తర్వాత, 1 ఇయర్ ఆగి ఆ తర్వాత మా ఇంట్లో చెప్తే మా ఇంట్లో ఏం చేసి యాక్సెప్ట్ చేయాలి, సినిమా వాళ్ళంటే వద్దు అది అని చెప్పి ఫాదర్ బ్రదర్ వద్దన్నారు. వద్దన్న తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో మా ఫ్రెండ్ అంటే చుట్టాల అబ్బాయి ఆనంద్ అని ఉంటాడు, వాడు ఏం చేసి నాకన్నా ముందుగానే ముహూర్తం తీసి పెట్టిండు. ముహూర్తం తీసి అంతా అయిపోయింది, సెట్ చేసిండు మ్యారేజ్ అంతా. అప్పుడు కొత్తగా క్రెడిట్ కార్డ్ ఒకటి వచ్చింది నాకు సిటీ బ్యాంక్ది. క్రెడిట్ కార్డ్ మీద సీరలు బట్టలు అన్ని కొనుక్కొని రెడీ పెట్టిన పుస్తెళ్తాడు ఇట్లా. కరెక్ట్ 6th రోజు పోయిన పొద్దున్నే సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకున్నా, ఇది మన దాన్ని ఏమంటారు అబ్బా అసిగూడలో పోయి పెళ్లి చేసుకొని మళ్ళీ ఆమెని మా ఒకవేళ చుట్టాలంటే దాపెట్టేసి నేను మళ్ళీ వచ్చి మామూలుగా జాబ్ చేసుకుంటూ ఉన్నా, పని చేసుకుంటే ఏం అన్నట్టే ఉన్నా. అట్ట 1.5 మంత్స్ వరకు మేము అట్ట మెయింటైన్ చేసిన, ఎప్పుడు కలవలేం ఆమె అటు నేను ఇటు అయిపోయినా. తర్వాత వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఈ మధ్యలో నా వల్ల అయితే లేదు, ఇంట్లో పెట్టుకుంటాం మనసులో పెట్టుకోలేము, ఇంట్లో చూస్తుంటే బాధ అనిపిస్తుంది, వాళ్ళు నా మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, ఎట్టి పదిలో మా ఫాదర్కి మదర్కి చెప్పాలి విషయం అని చెప్పి మా బాబాయ్ ఉంటాడు ఈశ్వర్ అని, ఆయన బాబాయ్ చెప్పిన బాబాయ్ ఇట్లా పెళ్లి చేసుకున్నా ఏం చేయాలని నాకు అర్థమవుతులే అంటే, అరే వాళ్ళ వాళ్ళు నమ్మతలేదు ఊరికే అంటున్నాడు ఇప్పుడు ఇట్లా అనేసి తర్వాత పెళ్లి చేసుకుంటాడు అని వాళ్ళు అనుకుంటారు, లేదు నిజంగా చేసుకున్నా అని ఫోటో చూపెట్టాను. అరే ఏంటో ఇంత పెద్ద పని చేసినావు సరే అని మీ ఫాదర్కి చెప్తాం ఫస్ట్ అని ఒక దూరంగా తీసుకెళ్ళి ఆయన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ రోజు పెద్ద గొడవ, మా ఇంట్లో మదర్ ఫాదర్ అందరు తిట్టి చేశారు, కానీ ఇంకా సాయంత్రం కల్లా మొత్తం సర్దు మనకి కూల్ అయిపోయింది. 6 మంత్స్ తర్వాత మళ్ళీ రిసెప్షన్ పెట్టుకుని అమ్మాయిని తీసుకొచ్చుకున్నాం. అదండి. సో మరి అటు నుంచి ఏమి ఇబ్బంది లేదు? అక్కడ నుంచి పాపం వాళ్ళది ఏం లేదు లేండి, వాళ్ళు మంచి వాళ్ళే ఉండరు, వాళ్ళ మదర్ వాళ్ళంతా ఏంటంటే వాళ్ళకి ఒకటి ఏంటంటే భయం ఏంటంటే అమ్మాయి వాళ్ళంతా ఇంట్లో అంతా అమ్మాయిలే ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్న ఉంటాడు, మోసం చేసిపోతే వాళ్ళకి చాలా ఇబ్బంది కదా, నువ్వు నిజంగా చేసుకుంటావా లేదని ఒక్క భరోసా లేదు వాళ్ళకు. నువ్వు చేసుకుంటానంటే మాకు ఏమి ఇబ్బంది లేదు, నువ్వు మంచిగా చూసుకుంటావు అంటే. కానీ నేను చేసుకుంటా లేదా అనేది ఒక భయం ఉండే వాళ్ళకు. చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఏంటంటే 1.5 ఇయర్ 1 ఇయర్ 6 మంత్స్ వరకు మేము కలిసిలేము, దగ్గర లేము, ఎవరు తెలియదు మేడం. అప్పుడు ఇంకా భయపడరు వాళ్ళు, అరే వీడు తీసుకుపోతారా లేడా ఇట్లా మా ఇంటి మీద పెడతారా అని భయం వచ్చేసింది వాళ్ళ ఇంట్లో. అప్పుడు ఆ టైంలో కూడా అక్కడ నుంచి కూడా కొంచెం మా మిస్సెస్ కూడా ఎట్లా చేసి ఇంట్లో చెప్పాలి అది అని అంటే అప్పుడు చెప్పి దేవుని దేవాల అన్ని సెట్ అయినాయండి, ఏ గొడవలు రాకుండా, చేసింగ్లు ఫైట్లు కత్తులు దింపడాలు లేకుండా క్లియర్గా ఉందండి మ్యాటర్. సో అప్పుడు ఈ గడ్డం అడ్డం లేదా? లేదండి గడ్డం లేదు అప్పుడు, నా ఫుల్ హెయిర్ పాష్ అసలు స్మార్ట్ గాయ్, అసలు చూస్తే అసలు షారుఖ్ ఖాన్ ఇంకంతే, షారుఖ్ ఖాన్ అంతే. అంటే మాధురి దీక్షిత్ షారుఖ్ ఖాన్, మాధురి దీక్షిత్ కాదు కాజల్, కాజల్ అంతే. అప్పుడు మేము ఇద్దరం కలిసి ఫస్ట్ పిక్చర్ వచ్చి కుచ్చుకుచోతాయి, కుచ్చుకుచోతాయి చూసాం అప్పుడు మైసూరి పరమేశ్వరి థియేటర్లో. అట్లానే అదొకటి అనిల్ కపూర్ కాజల్ది హమారా దిల్ ఆప్కే పాస్ అని ఒక సినిమా ఉంటుంది, అది ఒకటి చూసాం సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు. హమాప్కే దిల్ మేరే అయితే రెండు కాజల్ సినిమాలు మహేశ్వరిలో ఫస్ట్ కుచ్చుకుచ్చు అవుతాయి, తర్వాత పరమేశ్వరి అని థియేటర్ పైన కింద ఉండేది, కింద వచ్చేసి ఇది హమాప్కే దిల్ మేరే అయితే సెకండ్ రోజు చూసాం అనమాట. అట్లా ఏ రోజు ఫిక్స్ అయ్యారు తినే ఇంకా నా లైఫ్ పార్ట్నర్ అని? నేను షూటింగ్ చేసేటప్పుడు ప్రతిరోజు అమ్మాయి వచ్చేది, అమ్మాయిని ఫస్ట్ టీచ్ చేసిస్తుంది, ఏదో వేరే పేరు పెట్టి పిలవడం అట్లాంటి చేస్తే అమ్మాయికి బాగా కోపం వచ్చింది. అప్పుడు వాక్మెన్లు ఉండేవి, పాటలు వింటుండే, ఎట్ట పడేయాలని చూసి ఊరికేనంటే క్యాసెట్ నేను తీసుకొస్తుండే ఒకటి, కొంచెం మీ వాక్మెన్ ఇస్తే నేను క్యాసెట్ వేసుకొని నేను ఇస్తాను అంటుండు. బా లేదు మీరు పాటలు వింటే నా బ్యాటరీలు అయిపోతాయని చెప్పి, అప్పుడు బ్యాటరీ కాస్ట్ కొనుక్కొని వేసుకోవాలి, మీ దానికి ఏం భయపడగా నేను బ్యాటరీ కూడా కొనుక్కొచ్చుకున్నా అంటే సరే వాక్మెన్ ఇస్తుంది, బ్యాటరీలు వేసుకొని 4 పాటలు ఉన్నట్టు యాక్టింగ్ చేస్తుండే. ఇక ఊరికే నీ బహానా ఇదేది వాక్మెన్ బహానా పెట్టుకుని అట్ట దగ్గర ఊరికేనైనా ఒక రోజు సార్ చెప్పిన, సార్ అమ్మాయిని పక్కన నిలబెట్టాడు సార్,
మాట్లాడుతుంటే సరే అని చెప్పి ఏదైనా షార్ట్ ఉందనుకో కాలేజీలో పక్కన పెడుతుంది, బండి మీద ఓకే తింపేసి ఉందనుకో అమ్మాయిని వెనక కూర్చోబెడుతుంది. ఇట్లా చేసి చేసేసి పటాన్ చేసిన నేను, పటాన్ చేసి అనుకున్నా ఫిక్స్ అయిపోయినా. ఒకరోజు అమ్మాయి మంచిది చాలా బాగా కష్టపడతారు, ఆ ఇంటి ఫ్యామిలీ గురించి బాగా వాళ్ళ తమ్ముడికి చదివిపోయడం ఇవన్నీ చేశారన్నమాట. సరే ఫ్యామిలీ గురించి ఇంత బాగుంది, ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కూడా బాగుంటాయి ఇప్పటికైనా అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. మరి మిమ్మల్ని ఏం చూసి ఇంప్రెస్ అయ్యారు తను? ఆమెనా మాటలు, నా మాటలు చూసి ఇంప్రెస్ అయ్యారు అప్పుడు. అంతే అండ్ నాకు నేను నిజంగా చెప్పాలంటే అంటే చెప్పుకోరు కదా చాలామంది, నేను ఇప్పుడు చెప్తుంటే నా బిహేవియర్ చాలా బాగుంటుంది అండి యాక్చువల్గా. ఓకే అంటే చాలా బాగుంటుంది, నేను మర్యాద ఇస్తాను, రెస్పెక్ట్ ఇస్తాను ఎవరికైనా కానీ. ప్లస్ నా మాటలు చూసి కూడా ఒకసారి నాతో ఫ్రెండ్షిప్ అయినట్టు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారు ఎవరైనా కానీ. సూపర్. కొంతమందికి నచ్చను, ఉంటారు కదా 50-50 ఉంటుంది ఏదైనా కానీ, అందరికి నచ్చాలని ఏం లేదు. అది ఓకే. అండ్ మీకు కొన్ని ఫన్నీ క్వశ్చన్ అడుగుతాను. రియల్ లైఫ్లో మన ఫన్నీ క్వశ్చన్ అంటే ఇప్పుడు ఫన్నీ రావాలి కదా వీటికి, మనం తీసుకొద్దాం, మన మాటలతో తీసుకొద్దాం. ఓకే అంతే. సో మన రియల్ లైఫ్లో జరిగిన క్వశ్చన్ వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాం. మన నిజ జీవితంలో జరిగే సందర్భాలు బట్టి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే ఓకే. మీకు బాగా చెమట పట్టించిన సందర్భం ఏంటి ఇప్పటివరకు? ఇప్పటివరకు బాగా బాగా ఒకటి గుర్తుంటుంది ఆ సందర్భంలో, అబ్బా ఇంక చెమటలు ఇలా కారుతూ ఉంటాయి. నాకు మా డైరెక్టర్ సురేందర్ సార్ తోటి మిగతా టైంలో నేను బాగానే ఉంటాను. సార్ డైరెక్షన్ స్టార్ట్ అయింది, నేను సెట్ మీదకి వెళ్ళాలంటే నాకు చెమటలు పడతాను ఖచ్చితంగా. ఎందుకంటే సార్ బయట వేరు, డైరెక్షన్ దగ్గర వేరు, చాలా ప్రొఫెషనల్గా ఉంటాడు సార్ అయితే. అక్కడ మజాక్ కానీ మనం యాక్టింగ్లో కానీ ఎలాంటి తప్పులు చేసినా పట్టేస్తాడు, ఇమ్మీడియట్గా మనకు పడతాయి. అక్కడ సార్ డైరెక్షన్ చేసేటప్పుడు మాత్రం నాకు కాళ్ళు ఉంటాయండి, ఈ రోజు కూడా ఉంటాయి. సార్ దగ్గర చాలా జాగ్రత్తగా చేయాలనేది నాకు ఎప్పుడు ఉంటుంది. అది ఎక్కడ నాకు ధృవాపుడు పట్టినాయి. ధృవాపుడు అంత బాగా చేసాం, పొద్దు నుంచి 3 గంటల వరకు బాగానే వచ్చింది, అన్ని షాట్స్ బాగానే వచ్చినాయి. లాస్ట్ సాయంత్రం కల్లా ఒక షాట్కు ఏమైందంటే డ్రెస్ ఒకటే ఉండిపోయింది, గోలీ కొట్టే సీను, ఇక్కడ నుంచి బ్లడ్ పడిపోతుంది. అక్కడ చేయాలి నేను కరెక్ట్గా. అక్కడ ఇట్లా మిస్టేక్ చేసిన అంటే మళ్ళీ ఈ డ్రెస్ లేదు, ఈ క్యాప్ లేదు. సెకండ్ అప్పటికి 3 అయినాయి క్యాప్లు డ్రెస్లు. అక్కడ పట్టినాయబ్బా నాకు చెంటలు, మా యొక్క షార్ట్ అయిపోతే దేవుడా చాలనుకుంటున్నా. ఎందుకంటే సార్ దగ్గర ఇంప్రెషన్ పెట్టుకోవాలి, అలాగే ఎప్పుడున్న ఇంప్రెషనే. ఇక్కడ నుంచి వీడు బాగా చేయలేడరా నెక్స్ట్ టైం వద్దు అనే మాట రావద్దు. అది ఆ నా భయం ఎప్పుడు ఉంటుంది సార్ దగ్గర. ఎప్పుడు పోయినా కానీ కూడా ఫస్ట్ నేను కిక్ అప్పుడు కూడా ఒక చిన్న కుక్కతో సీన్ చేసినప్పుడు ఆ రోజు నాకు లేదు. ఎందుకంటే అప్పటిదాకా నేను ఏంటంటే సార్ దగ్గర ప్రూవ్ చేసుకోవాలని ఒక తపత్రయం ఉండేది. ఎట్టి పనితో సార్ ఒక అవకాశం ఇచ్చి ఈ చేసి చూపెట్టిన ఇంకో సార్ దగ్గర ఎప్పుడైనా ఉండిపోవచ్చు. కిక్ అప్పుడు మాత్రం లేకుండే ఆ మైండ్లో ఏమొచ్చిందో తెలియదు ఆ రోజు చేసిన. కానీ ధృవ అప్పుడు మాత్రం వచ్చింది. రీసెంట్ టైంలో పెద్ద సినిమా చేసిన అక్కడ కూడా వచ్చింది నాకు కొంచెం భయం ఉంది. యా ఓకే. సో ఇప్పటివరకు మీ స్కూల్ లైఫ్లో ఎప్పుడైనా ఎప్పుడైనా టీచర్కి లైన్ వేసారా మీరు? స్కూల్ లైఫ్లో టీచర్స్కి లైన్ స్కూల్ అంటే ఎల్కేజీలో అట్లా ఒక అంటే ఫస్ట్ క్లాస్లో అనుకుంటా ఓ టీచర్ బాగుండేది, ఆ టీచర్ ఎప్పుడు వస్తా అని వెయిట్ చేస్తుంది. తస్లిం మేడం ఇంకా పేరు గుర్తుంది ఆమె. మేము స్కూల్కి వచ్చినా కానీ నిజంగా కొన్ని చిన్నప్పుడే అట్లుంటాయా ఏందో నాకు అర్థం లేదు, కానీ ఆ మేడం ఎప్పుడు వస్తా అని వెయిట్ చేస్తుంది. కరెక్ట్. అప్పుడే మీ బల్బు వెలిగిపోయింది అయితే. వెలిగింది పేరు కూడా గుర్తుంది చూసావా? నేను ఏ ఏజ్ ఉండొచ్చు అప్పుడు, ఇప్పుడు 42 అంటే అప్పట్లో 5-6 ఇయర్స్ ఉంటాయి అంతే. ఓకే. తస్లిం మేడం కోసం వెయిట్ చేస్తుంది అప్పుడు. వెయిట్ చేస్తుంది. ఓకే. ఎప్పుడైనా టికెట్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కి టీసీకి దొరికిపోయారా? లేదు, నేను ప్రస్తా ఎప్పటికైతే టికెట్ తీసుకున్నా ఖచ్చితంగా. ఓకే. టికెట్ అయితే ప్రతిసారి తీసుకున్నా? తీసుకున్నా. తీసుకోకుండా బాత్రూంలో దాక్కుండా ఎప్పుడైనా జరిగిందా? లేదండి. నేను ఫ్రెండ్స్ సందర్భాలలో ఉంటారు కదా. లేదు అట్లా. లేదు లేదు, నాకు కొన్ని గవర్నమెంట్ రూల్స్ ఖచ్చితంగా పాటిస్తాను కొన్ని. ఖచ్చితంగా డెఫినెట్గా. ఎందుకంటే దొరికిపోయినామంటే టీవీలో అలా కనబడి అలా ముంగట చేతులు కట్టుకొని సార్ నేను తప్పు చేసిన ఇవన్నీ వద్దు మనకు. ఓకే. మీకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఇద్దరు ఖచ్చితంగా నేను చెప్పాలి. ఒకటి మెయిన్ మా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు అండ్ అదిరేబి గారు. జీవితంలో మీరు అంటే చెప్పుకోలేనిది ఇప్పటివరకు ఎవరు చెప్పుకోకుండా ఏడ్చిన రోజు ఏదైనా ఉందా? ఉన్నది కానీ చెప్పుకోలేము అది ఇప్పుడు కూడా. చెప్పండి. అది ఎప్పటికి చెప్పలేను, చెప్పను కూడా. అది అంతే. అంత పెయిన్ఫుల్దా? చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అది. అది అంత పెయిన్ఫుల్ ఇంకేది ఉండదు. సో ఇప్పటివరకు ఎవరితో చెప్పుకోలేదు? మీ భాగ్యస్వామితో చెప్పుకున్నారా? ఆమె తెలుసు. ఆమె తెలుసు. సో ఇక్కడ చెప్పాలి, జనాలు చెప్పాలండి. నేను జనాలకు చెప్పారంట? చెప్పలేదు. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. సో అయిపోయింది ఈ రౌండ్. సో ఇప్పుడు ఎలా ఉంది జబర్దస్త్ లైఫ్, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి నిజంగా. నాకైతే ఒక్కోసారి చాలా సంతోషం లోపల నుంచి వస్తుంది, భయమైతే ఉంటుందండి ఇది ఎప్పుడు ఇట్లే ఉండాలా. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు ఇట్లే ఉండాలనిపిస్తుంది, ఏమైనా మారుతుందా అని రోజు రోజు భయం వస్తుంది అండి లోపలికి నుంచి. ఎందుకంటే మనం ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి దీని గురించి. ఏ రోజైనా నెగ్లెక్ట్ చేసామనుకో మళ్ళీ మన పాత ప్లేస్కి పోవద్దు,
చాలా జాగ్రత్తగా దీన్ని కాపాడుకుంటూ వస్తున్నా ప్రస్తుతానికి అయితే. మెయిన్ ఏంటంటే అభి గారి ఆశీర్వాదమే బస్. ఎందుకంటే ప్రతి వారము ప్రతి ఎపిసోడ్లో కూడా ఆయన ఏ క్యారెక్టర్ నా సెకండ్ లీడ్లో పెట్టి అస్సలు సూపర్. దేవుని దేవాల నిజంగా ఆయన మొక్కుకోవాలి నేనైతే. ఓకే, సినిమాల్లో మా సురేందర్ రెడ్డి గారు, ఇక్కడ జబర్దస్త్లో అభిగారు.